శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏ గ్రంథం ఉపాస్మహే. మనం ఇప్పుడు జూన్ నెలలో 12 రాసుల వాళ్ళకి, అంటే ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన జాతకాలు అనేవి లగ్న బలం మీద, జరుగుతున్న దశల మీద, అలాగే నవాంశంలో ఉన్నటువంటి గ్రహాల మీద, మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి. మీ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము. ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది, మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం. సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు. అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళు ధైర్యంగా ఎప్పుడు సక్సెస్ఫుల్గా అద్భుతంగా రాణించాలనే తపన వీళ్ళకి ఉంటుంది. కొంచెం కోపం కూడా వీళ్ళకి ఉంటుంది, మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. ఏమీ భయపడవలసిన అవసరమే లేదు. పైగా ఈ రాశి వాళ్ళకి లగ్నంలోనే మీ రాశిలోనే కుజుడు ఉండడం వలన కొంచెం కోపము సహనము తక్కువగా ఉంటాయి. కొద్దిగా కేతువు అంత మంచి రాజయోగ కారకుడు కాదు, కానీ కుజుడు ఇచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా కేతువు ఇస్తాడు. కుజుడు ప్రభావం మీకు బాగుండలేకపోవడం వలన, కుజుడు నిత్యస్థితిలోకి రావడం వలన మీ కుజుడు మంచి చేయలేకపోవచ్చు, కానీ కేతువు ఆ ప్రభావాన్ని మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే మీరు మీ గురించి గుర్తింపు ఉంటుంది అని చెప్తుంది అన్నమాట. అంటే మీ రాశి వాళ్ళకి గుర్తింపు ఉంది, జనాల్లో గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. అలాగే ద్వితీయాధిపతి కూడా మీ రాశికి ద్వితీయాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు, అంటే ఫైనాన్స్. పైగా శుక్రుడు చూస్తున్నాడు, శుక్రుడు చూడడం వల్లంటే మీ ధనస్థానానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ శుక్ర ప్రభావం వలన గురుడు యొక్క ప్రభావం, గురుడు కూడా రిట్రగేషన్లోకి రాబోతున్నాడు 20 తర్వాత నుంచి. సో గురు ప్రభావం కూడా ఉంది. అలాగే మీ కుటుంబంలో సౌఖ్యము సుఖము బ్రహ్మాండంగా ఉంటాయి. వేళ పట్ల భోజనం చేస్తారు, మంచి భోజనం ఉంటుంది, సుఖ సంతోషాలతో ఉంటారు, కుటుంబ వృద్ధి బాగుంటుంది, అలాగే బంధు ప్రీతి కూడా బాగా ఉంటుంది. అలాగే కొంతమంది మీకు సినిమా వాళ్ళకి, అంటే గాయని గాయకులకి నూతనమైనటువంటి అవకాశాలు వచ్చి తీరతాయి శుక్రుడి ప్రభావం వల్ల. వచ్చి తీరతాయంటే మీ లగ్నాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి, భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులను బట్టి ఉంటుంది. వచ్చి తీరతాయంటే 100% కాదు, వచ్చి వస్తాయని అర్థం చెప్పడం. అలాగే తృతీయ స్థానంలో శని ఉండడం వలన, శని ఏంటంటే పవర్, మీ రాశి వాళ్ళకి పవర్, అంటే రిట్రగ్రేషన్లో ఉన్నాడు, మీ రాశికి మంచిది కాదు. మూడో ఇంటి ఆధిపత్యం వచ్చినవాడు మంచివాడు కాదు, నాలుగో ఇంటి వాడు, మూడో ఇంటి వాడు ఆధిపత్యం వచ్చినవాడు శని మంచివాడే కాదు. పైగా పాపి బలంగా ఉన్నాడు, తృతీయ భావంలో బలంగా ఉన్నాడు కాబట్టి సోదర సోదరీమణులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఆచితూచి బయటికి వెళ్ళడం మంచిది. ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండండి, కొద్దిపాటి ఇబ్బందులు లేటు తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లో దెబ్బలు తగలడం, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అందరికీ మాత్రం కాదు, మిమ్మల్ని భయపెట్టేందుకు అంత మాత్రమే కాదు. ఇంకా ఫోర్త్ భావంలోకి గురుడు దృష్టి, ఇంకొకటి ఏంటంటే శని వలన ఏమవుతుందంటే, శని ఎంత బలంగా ఉన్నాడంటే మీకు ధైర్యాన్ని ఇస్తాడు, శౌర్యాన్ని ఇస్తాడు, నేను ఉన్నాననే బలం ఇస్తాడు, సంతోషకరమైన వార్త వినేటి చేస్తాడు, ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉండేటి చేస్తాడు. శని తక్కువవాడేం కాదు, మంచి చేయడంలో మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు. మూడో ఇంట్లో ఉన్నవాటి మూడో ఇంట్లో ఉన్నవాడు మంచి చేస్తాడు తప్ప చెడు చేయనే చేయడు. అలా ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వలన విద్యారంగంలో చాలా బాగుంటుంది, అవకాశాలు వస్తాయి. కానీ మీ రాశి వాడి రాశి అంటే మీ వృశ్చిక రాశికి ద్వితీయ పంచమాధిపతి అయ్యి ఫోర్త్ భావంలో ఉండడం వలన మంచి చేస్తాడు చెడు చేయడు. మీ తల్లిగారి ఆరోగ్యం మంచి చేస్తాడు, కుటుంబంలో సౌఖ్యం కలిగేటి చేస్తాడు. ముఖ్యంగా మీరు సంపదలను కొనుగోలు చేస్తారంటే గృహ సౌఖ్యం ఉంటుంది, వస్తు వాహనాలు ఇంటికి రావడం అవకాశం ఉంది, ముఖ్యంగా బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది, వస్త్రాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకయ్యా అంటే గురు ప్రభావం వలనే. సో నూతనమైనటువంటి వస్తు వాహనాలు మీ లగ్నాల రీత్యా మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది. అలాగే తల్లిగారి ఆరోగ్యం బాగుంది, మీకు ఎక్కువ జాలి దయా గుణాలు మీకు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి కోపం ఎలా వస్తుందో అంతే దయా స్వభావం కలవారు,
త్వరగా క్షమించే తత్వం మీకు ఉంది. అలాగే మీ పంచమాధిపతి ఫోర్త్ భావంలో ఉండడం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. పుత్రుల వలన మీకు దీర్ఘాయుష, వాళ్ళకి దీర్ఘాయుష ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళ మీ పుత్ర మీ సంతాన సంతానం వలన మీకు పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉన్నాయి. వాళ్ళ రీచా, వృత్తి రీచా కానీ వ్యాపారీచా స్థిరపడి మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు వివాహాది శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. ఫోర్త్ భావం పంచమ స్థానం అంత బాగుంది. పైగా పంచమ భావం బాగుందంటే ఇందాకేం చెప్పాను, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి అదృష్టం తోడవుతుంది, వస్తాయి, వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఈ పంచమ భావం బాగుంది అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి నైన్త్ భావం ఎలా ఉందో పంచమ భావం కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంత బాగాలేదు కాబట్టి ఆ వ్యాపారంలో సంపదలు తగ్గుతాయి తప్ప వ్యాపార అభివృద్ధి కలగకుండా మాత్రం ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే గురుడు ప్రభావం వలన యోగం కలగబోతుంది, అంటే యోగం అంటే పుత్ర సంతాన యోగం కానీ ఒక విధంగా మంచి జరగబోతుందని చెప్పచ్చు. సేవకా జనం ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గుర్రాల మీద రైడింగ్ చేయడానికి, పీఠాధిపతులు కలవడానికి అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు కూడా కొద్దిపాటి అవకాశాలు మంచి మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇంకా ఆరో స్థానానికి వస్తే ఆరో భావాధిపతి కుజుడు మీకు నీచ స్థానంలో ఉండడం వలన యోగం కాదు, అంతేంటే రాజకీయంగా వెలగడానికి అవకాశం లేదు, రాజకీయ అభివృద్ధి తక్కువగా ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి రుణాలు చేస్తారు, అనారోగ్య సమస్యలు తలెత్తాయి, దీర్ఘకాలిక రోగాలు కొద్దిగా తగ్గుతాయి అని పూర్తిగా తగ్గవు. శత్రు బాధ మీకు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది, అంటే మీ లగ్నాల రీత్యా మిమ్మల్ని ఇబ్బంది పడడానికి కాదు, మిమ్మల్ని భయపడడానికి అంతకంటే కానే కాదు. ఇంకా రవి, బుధ, రాహులు సప్తమ భావంలో ఉండడం వలన, సప్తమ భావాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏమాత్రమూ మంచిది కాదు. అంటే రవి రాహువులు మంచి చేస్తారు, వాళ్ళిద్దరు బుధుడు శుక్రుడు పరివర్తనలో ఉన్నాడు, నా అష్టమాధిపతి కూడా మీ రాశిలోకి అంటే సప్తమ భావంలోకి వచ్చి బలంగా ఉన్నాడు కాబట్టి మీ భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత ఆరోగ్యం లోపిస్తుంది. అంటే అనారోగ్య సమస్యలు రావడానికి కొద్దిగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పి మరీ భయపడ్డానికి కాదు, రవి రాహువులు కొన్ని సందర్భాల్లో మంచి చేస్తూనే ఉంటారు కానీ వ్యాపార రీత్యా కొద్దిగా మీరు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విషయంలోనూ, వ్యాపారంలో సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ సఖ్యత కొద్దిగా లోపిస్తుంది. సప్తమ భావం గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సప్తమ భావానికి రవి, బుధ, రాహువులు ఉండడం వలన, సప్తమ భావంలో ఉండడం వలన కొద్దిగా తక్కువ ఉన్నా అంటే మీకు ప్రమాదాలు సూచించినా మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. నై అష్టమ స్థానంలో, మెయిన్ అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం, బుధుడు అష్టమాధిపతిగా సప్తమ స్థానంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది, అనారోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ అంతటా మీరు, నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరు ఆరోగ్యాన్ని విషయంలో అనేక శ్రద్ధలు తీసుకుంటున్నారు. అలాగే మీరు ఆరోగ్య సమస్యలు తల ఎత్తినప్పటికీ దాని నుంచి మీరు బయట పడతారు. ఎందుకయ్యా అంటే మీ అష్టమ స్థానానికి గురుదృష్టి ఉండడమే. అలాగే మీ సప్తమ స్థానానికి కూడా, అంటే ఏంటి, సప్తమాధిపతి శుక్రుడికి కూడా గురుదృష్టి ఉండడం వలన ఈ భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు, కోపతాపాలు వస్తాయి తప్ప అన్ని వేళలా అన్ని రోజులు కాదు. జూన్ నెలలో అప్పుడప్పుడు మీ రాశులు దాని ప్రభావం బట్టి తప్ప అన్ని వేళలా కాదు. సరే, మీ అష్టమ స్థానానికి శుక్రుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు దాని నుంచి భయపడిపోతారు, భయపడాల్సిన పనే లేదు. ఇంకా రవి కూడా 15వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి వచ్చాడు కదా, అష్టమ స్థానంలో అంత గొప్ప యోగ మంత్రం కాదు. ఎందుకంటే దశమాధిపతి అయ్యాడు, 10th హౌస్ లార్డ్ కూడా అష్టమంలో పడిపోవడం మంచిది కాదు. సో ఈ రెండు ప్రభావాల వలన, అంటే ఏంటి, 15వ తారీఖు తర్వాత నుంచి కూడా మీ అష్టమ స్థానంలో కొద్ది ఇబ్బంది ఉంది. అంటే ఏంటంటే ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఇంకా 9th భావానికి వస్తే మాత్రం, 9th భావంలో నీచ కుజుడు 20వ తారీఖు తర్వాత శుక్రుడు ఉండడం, శనిదృష్టి ఉండడం వలన గృహప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అయితే వ్యవసాయదారులకు అదే కొంత ల్యాండ్స్ రావడానికి అవకాశం ఉంది. సఖ్యత, పార్ట్నర్స్ సఖ్యత బాగుండడానికి అవకాశం ఉంది. అలాగే 9th భావంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కానీ వ్యాపారాభివృద్ధి అనేది తక్కువగానే ఉంటుంది, ఎక్కువగా ఏమాత్రం ఉండదు.
లాభాలు అంటే లాభాల గురించి తర్వాత మాట్లాడదాం. అంటే వ్యాపారాల విషయంలో మాత్రం తక్కువగానే ఉంది. కానీ మీరు కాంపిటేటివ్ సక్సెస్ రంగంలో వేసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, బ్యాంకింగ్ తర్వాత సివిల్ సర్వీసెస్ అనేక రకాల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకు కూడా బాగోలేదు. కష్టపడితే కానీ ఏది రాదు. ఎందుకంటే 9th భావం పర్ఫెక్ట్గా గట్టిగా ఉండాలి. కానీ శుక్రుడు 20 తరగతి వస్తున్నాడు కాబట్టి మంచి చేస్తాడు కానీ చెడు చేయడు. అలాగే దశమస్థానానికి వద్దాం. దశమస్థానానికి గురుదృష్టి ఉండడం ఒక యోగం. దశమస్థానంలో గురుదృష్టి ఉండడం కానీ ఆ రవి వెళ్ళి అష్టమస్థానంలో ఉండడం వలన ఎంతో కష్టపడితే కానీ మీకు ప్రమోషన్స్ కానీ ఉద్యోగంలో అభివృద్ధి కానీ జరగదు. గురుదృష్టి వలన మీరు సాధిస్తారు కానీ చాలా కష్టపడవలసి వస్తుంది. మీకు రావాల్సిన సంపద వస్తుంది, కొద్ది పంట లేటుతో వస్తుంది. కొద్దిగా సందర్భాల్లో అవి సునాయాసంగా రావడానికి అవకాశం ఉంది. దశమస్థానం మంచి మంచి పనులు చేస్తారు. రాజకీయ నాయకులకు బాగుంటుంది. దశమస్థానం బాగుంటే కొంతమందికి బాగుంటుంది. రాజకీయ నాయకులకు కానీ కొంతమందికి ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా కొద్దిపాటి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ఇంకా లాభస్థానం చూద్దాం. లాభస్థానం బుధుడు. లాభస్థానాధిపతి వెళ్ళి మీకు అష్టమ సప్తమ స్థానం ఉండడం వలన గొప్ప గొప్ప లాభాలు మాత్రం ఏమీ రావు. సో మీ రాశి వాళ్ళకి వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ లాభస్థానంలోనూ ఎంతో కష్టపడితే తప్ప ఈ నెలలో కొనుగోలు సందర్భాల్లో తక్కువగా రావడానికి అవకాశం ఉంది. దానివల్ల మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. నేను భయభ్రాంతులు గురి చేయట్లేదు. కాకపోతే సూచన మాత్రం చేస్తున్నాను. అలాగే 12వ భావానికి మాత్రం గురుదృష్టి శని దృష్టి ఉండడం వలన 12వ భావాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉండడం వలన మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావడం, కొంతమంది హాస్పిటలైజేషన్ అవ్వడం, కొంతమందికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం, అక్కడ స్థిరపడడం జరుగుతుంది. అనాథ శరణాలయాల్లో కూడా కొంతమంది చేరతారు. వాళ్ళు కూడా అంత అభివృద్ధి కరంగా ఉండదు. కొంతమంది హాస్పిటలైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. 12th హౌస్కి కానీ గురుదృష్టి ఉండడం వలన, శనికుడు దృష్టి చూడడం వలన కూడా మీకు వాటి నుంచి అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. మీ జాగ్రత్తలు మీరు బాగా తీసుకుంటారు, ఆ విషయం నాకు తెలుసు. కానీ మన జాగ్రత్తలో మనం ఉందాం. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు ఎక్కువగా పూజించవలసిన దేవుడు మాత్రం ఎవరైనా ఉన్నారా అంటే కుజుడు అండ్ సూర్యభగవానుడు. కుజుడు ఎందుకయ్యా అంటే కుజుడు మీ రాశ్యాధిపతి, అలాగే ఆరో ఇంటి వాడు కూడా. సో కుజుడు ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఎంత ఎక్కువగా మీ రాశి వాళ్ళకి ఈ నెలలో ఇంట్లో అయినా సరే అష్టోత్తరంలో చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామికి అయితే సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ నెలలో మీ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యుని పూజిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది తప్ప చెడు చాలా తక్కువగా జరగడానికి అవకాశం ఉంది. మనకి ఉగాది నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామికి 13 ఆధిపత్యాలు వచ్చాయి. మీ రాశి వాళ్ళకి ఎంతో యోగకారకుడు కాబట్టి రాజు అయినా మంత్రి అయినా సేనాధిపతి అయినా వర్షాలు కురిపించేది అయినా అనేకమైన ఆధిపత్యాలు 13 ఆధిపత్యాలు వచ్చాయంటే సుబ్రహ్మణ్యుని అంత ఆరాధిస్తే మీ వలన కూడా దేశం సౌభాగ్యంగా ఉంటుంది, అందరూ బాగుంటారు. ఎందుకంటే వర్షాలు పడుతుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీ రాశి వాళ్ళు కాదు, అందరూ పూజించినా బాగానే ఉంటుంది. మీ రాశి వాళ్ళు ఎక్కువ పూజిస్తే మీకే సుఖం సౌఖ్యం సుమంగళితనం ఆరోగ్యం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు బాగా ఇష్టపడే దేవుడు ఇంకొకరు ఎవరయ్యా అంటే అమ్మవారు. అమ్మవారిని పూజిస్తే ఈ కరోనా బాధ నుంచి తక్షణమే అంటే మనల్ని బయటపడేయడానికి ఆవిడే కారకురాలు. ఇంకొకటి అంటే శివారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఎందుకంటే శివారాధన చేయడం వల్ల మన ఇంట్లోనే చేసుకుందాం, మంచి అభివృద్ధి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయనే. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యభగవాన్ని మీ రాశి వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ అదృష్టంతో పాటు అన్ని విధాలుగా సక్సెస్ చేసే ఆయనే. అందుకనే గాయత్రి జపం, గాయత్రి హోమం, లేకపోతే గాయత్రి అనుష్ఠానం, లేకపోతే సూర్యభగవాని ఆరాధన, ఆదిత్య హృదయం చదవడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని అభివృద్ధి పదంలోనే నడిపిస్తాయి. సో మీ రాశి వాళ్ళకి ఈ జూన్ నెల మొత్తం అభివృద్ధి కలగాలని, మంచి మంచి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించాలని, అలాగే మీ వ్యాపార రీత్యా కూడా అభివృద్ధి కలగాలని, ముఖ్యంగా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని అవుతారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.